ఎబ్రోలు సెయింట్ మేరీస్ క్యాంపస్లో జరుగుతున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీవీ ఫైవ్ కలిసి చేపట్టిన ఒక జాయింట్ వెంచర్ ఇది, జాయింట్ ప్రాజెక్ట్ ఇది. సో మనం గతంలో మూడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ చూసాం. హిస్టారికల్లీ మనం గమనిస్తే మొదటి రెండు ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ని ఇండియా కంప్లీట్లీ మిస్ అయింది. ఎందుకంటే ఫస్ట్ రెవల్యూషన్ ఇన్ ది 19th century, ఏం జరిగింది అప్పుడు, సిమెంట్, స్టీల్, కోల్, ఈ మినరల్స్ ఎవరైతే బాగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళో ఆ దేశాలు లీడ్ చేశాయి ఆ రెవల్యూషన్ని. ఆ రోజుల్లోనే బొగ్గు ఇంజన్లు, అలాగే స్టీల్తో సంబంధించిన షిప్పులు తయారు కావడాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంప్లీట్లీ మనం మిస్ అవుట్. ఎందుకంటే మనం అప్పటికి మనకు స్వతంత్రం రాలేదు, బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్న సమయం అది. సో ఇండియాకి పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు ఆ రోజులో. సెకండ్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హ్యాపెండ్ విత్ ది అడ్వెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆయిల్. ఎవరి దగ్గర అయితే ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయో, ఎవరైతే ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో, ఎవరైతే ఎలక్ట్రిసిటీని, ఇతర ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారో వాళ్ళు ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లీడ్ చేశాయి. సమ్ కంపెనీ కంట్రీస్ లైక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, ఆర్ ఈవెన్ రష్యా లాంటి యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఆర్ యుఎస్ఏ లాంటి కంట్రీస్, ఇవన్నీ కూడా సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని లీడ్ చేశాయి. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ లెడ్ బై యూరోపియన్స్ ఆబ్వియస్లీ. అండ్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. మనం కూడా పార్టిసిపేట్ చేసాం ఎలక్ట్రానిక్స్లో, మనం మిస్ అయినా కూడా ఐటీలో వీ పార్టిసిపేటెడ్ ఇన్ ది థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పుడు మన ముందుంది. ఏం జరగబోతోంది, ఇట్స్ బోత్ ఫిజికల్, డిజిటల్ అండ్ బయలాజికల్. సో ఈ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0ని ఇండియా ఈజ్ గోయింగ్ టు లీడ్ ఇట్. వీఆర్ నాట్ జస్ట్ పార్టిసిపేటింగ్, వీఆర్ గోయింగ్ టు లీడ్ ఇట్ బికాస్ ఆఫ్ ది యంగర్ జనరేషన్. ముందుగా జయ చౌదరి గారికి, అలాగే ముళ్ళపూడి రేణుక గారు, ఆవిడ ఇప్పుడు రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే జయ చౌదరి గారు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డిజిగ్నేషన్స్ వైజ్ చెప్పాలంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఐటీ అడ్వైజర్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ కార్యక్రమానికి కాన్సెప్ట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు కంప్లీట్గా వారి చేతుల మీదుగా జరుగుతుంది ఇది. ఎక్కువ మంది ఫస్ట్ టైం వస్తున్నారు, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ వెంకటరమణ కురుహురి, మెంబర్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ మెంబర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఐ హావ్ అరౌండ్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ HR, వర్క్డ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఫర్ మల్టీనేషనల్ ఐటీ కంపెనీస్. శంకర వి కృష్ణ ప్రసాద్, ఐఎమ్ ది ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సిటో హెల్త్ కేర్, విచ్ ఈస్ యాక్చువల్లీ ఏ ఫార్మా అండ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. మై నేమ్ ఈస్ శ్రీనివాస కాకుమాను, యూ కెన్ కాల్ మీ KS. I am one of the founders and CEO of First Pass Semiconductors. నా పేరు ఓబుల్పతి, ఐఎమ్ ది CEO అండ్ ఫౌండర్ ఆఫ్ మూన్ షాట్స్, విచ్ ఇస్ ఎ బ్లాక్ చైన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. మై నేమ్ ఇస్ ధర్మేంద్ర సుంకారా, ఐ వర్క్ విత్ JSR విత్ AP గవర్నమెంట్ యాజ్ CEO ఆఫ్ ఇంటెక్ వ్యాలీ వైజాగ్. హాయ్, ఐఎమ్ శ్రీచరణ్ లక్కరాజు, ఐఎమ్ ద కోఫౌండర్ ఆఫ్ స్టూ మ్యాగ్స్. వీఆర్ బిల్డింగ్ ఎ డిజిటల్ క్యాంపస్ ఈకోసిస్టమ్. మై నేమ్ ఇస్ రవితేజ అండ్ ఐఎమ్ హెడింగ్ ద కాలేజ్ ఇన్నోవేషన్ నెట్వర్క్ విచ్ ఫాల్స్ అండర్ AP ఇన్నోవేషన్ సొసైటీ. అండ్ సో ఐడ్ బి కమింగ్ బ్యాక్ టు ద కాలేజ్ అగైన్ అండ్ ఐల్ బి ఇంటరాక్టింగ్ విత్ యూ ఆల్ లైక్ ఇన్ కమింగ్ మంత్స్. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఇండియా. మై నేమ్ ఇస్ శ్రావణి, ఐఎమ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ టై అమరావతి. టై ఇస్ ద ఇండస్ ఆంటర్ప్రెన్యూర్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మై నేమ్ ఇస్ రమేష్, ఐ వర్క్ ఫర్ ఎ కంపెనీ కాల్డ్ యూనిటీ టెక్నాలజీస్ విచ్ ఇస్ బేస్డ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో అండ్ వీఆర్ ఎ వీడియో గేమింగ్ కంపెనీ. మై నేమ్ ఇస్ అనిల్, నేను ESF ల్యాబ్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి ఫౌండర్ని. సో వీ డీల్ విత్ సైబర్ సెక్యూరిటీ. టీవీ ఫైవ్లో వసంత్ గారి ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు ఆయన చాలాసార్లు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట కాలేజ్ కనెక్ట్ గురించి. అది చూసి మేము ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్లో అటెండ్ అవ్వటం కోసం మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చామండి. మై నేమ్ ఈస్ పావని అండ్ ఐఎమ్ హియర్ ఫ్రమ్ కంపెనీ కాల్ కెరియర్ డ్రాఫ్టర్, విచ్ ఈస్ అ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఫార్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఐ వెల్కమ్ ఈ టీవీ ఫైవ్ వాళ్ళని కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాము, చాలా మంచి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ ద్వారా నిజంగా స్టూడెంట్స్ అందరికీ చాలా లాభం జరుగుతున్నది, దానికోసంగా నేను టీవీ ఫైవ్ను అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈ కాలేజ్ కనెక్టెడ్ ప్రోగ్రామ్ కోసంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే జైంట్స్ వచ్చారో
గవర్నమెంట్ నుంచి, ఇండస్ట్రీ నుంచి జాయింట్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. సెయింట్ మేరీస్ కాలేజీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాలేజీ. నేను ఆల్ ఇండియా ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీని. సోషల్ రెస్పాన్సిబిలిటీ కాలేజ్ అంటే ఏమిటంటే, మేము గవర్నమెంట్ ఇచ్చే 35,000తోనే నేను క్లాసులు రన్ చేస్తున్నాను, 100,000 రూపాయలకు సరిపోయే క్వాలిటీ ఇస్తున్నాం. వాళ్ళు మీరు చూసినట్లయితే మా దగ్గర ఎక్కడ కూడా ల్యాబొరేటరీ కానీ, టీచింగ్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ 100,000 రూపాయలు ఛార్జ్ చేసే కాలేజీ దేనికి కూడా మేము తక్కువ కాలేము. మేము స్టూడెంట్స్కి ఏం చెప్తున్నామంటే, 100,000 రూపాయల కాలేజీతో పోల్చి చూసి మేము వాళ్ళతో సమానంగా ఉంటే మా దగ్గర జాయిన్ కాండి అని చెప్తున్నాం. 35,000తో ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా మేము కాలేజీ నడుపుతున్నాం. రెండు 35,000 రూపీస్ 35,000 1 రూపీ కూడా వీఆర్ నాట్ ఛార్జింగ్. దట్ ఈస్ అవర్ పాలసీ. ఫీ కమిటీకి కూడా మేము ఎక్స్ట్రా ఫీజు కోసం ఇప్పటిదాకా అప్లికేషన్ పెట్టలేదు. రెండు 14,000 రూపాయలు గవర్నమెంట్ ఇవాళ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్కి పే చేస్తున్నారు. 14,000తో మేము 2 భోజనాలు పెడుతున్నాం, 1 టిఫిన్ పెడుతున్నాం, స్నాక్స్ పెడుతున్నాం. అదే కాకుండా స్టూడెంట్స్ని అడగండి, వారానికి 2 సార్లు తిన్నంత చికెన్ పెడుతున్నాం, అవునా కాదా అడగండి. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా 2 సార్లు 3 లెటర్స్ రాశాను. 2 లెటర్స్ ఏంటంటే, ఎంత ఇన్స్టెంట్గా గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందంటే, గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను అక్కడ అభినందించదలుచుకున్నాను. కాపు స్టూడెంట్స్కి 2017లో జీవో వచ్చి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, 3rd ఇయర్ 4th ఇయర్ వాళ్ళకి ఇవ్వలేదు. నేను ఇది ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాను. సెకండ్ డే కల్లా రాష్ట్రంలో ఉన్న కాపు స్టూడెంట్స్కి అందరికి కూడా ఎస్ఎంఎస్ఎల్ ద్వారా స్కాలర్షిప్కి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు 2వ రోజులోనే. బస్ ప్రాబ్లం మీద కూడా మేము గవర్నమెంట్కి లెటర్ రాశాను. నేను, అయ్యా మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, పిల్లలకి బస్సులు సరిగా లేవు, 2 నుంచి 3 గంటలు వాళ్ళు రావటం పోవటంతోనే టైం వేస్ట్ అవుతుంది, ఈ సమస్యను పరిష్కరించాలని. 2వ రోజు కల్లా బస్ ప్రాబ్లంకి 5,000 మంది పిల్లల చేత సంతకాలు పెట్టించి ఆ రిప్రజెంటేషన్ నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైన్ చేశారు. ఇమీడియట్గా 2వ రోజు నుంచి ఆర్టీసీ వాళ్ళు చేబ్రోల్ కాలేజీ దగ్గర 2 ఆఫీసర్లని, బుడంపాడు దగ్గర 2 ఆఫీసర్లు, 10 రోజులు 2 ఆఫీసర్స్ అక్కడ పనిచేసి ప్రతి బస్సుని షెడ్యూల్ చూసి అక్కడ మాకు రిక్వెస్ట్ స్టాప్ బోర్డు పెట్టి ఎంతో ఆ బస్ ప్రాబ్లమ్ని 75% తగ్గించారు. దానికి కూడా గవర్నమెంట్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మేడం, ఇవాళ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్లో 12,000 ఇస్తున్నారమ్మా. 12,000తో పిల్లలకి భోజనాలు, 2 భోజనాలు, టిఫిన్, నేను 20,000 చేయమంటున్నాను. రెండో రిక్వెస్ట్ ఏంటంటే, స్టూడెంట్స్ అందరికీ బస్ పాస్ ఫ్రీగా ఇమ్మని అడిగాను. 3వ రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ ఏదైతే స్కాలర్షిప్ 420 నుంచి 450 రూపాయలు ఇస్తున్నారో దాన్ని 1,500 చేయమని అడిగాను. ఈ 3 రిక్వెస్ట్లు కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తే నేను కాలికి బల్బం కట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో అందరి పిల్లలతో కూడా మాట్లాడి మీరు చేసిన సహాయాన్ని వాళ్ళందరికీ తెలిసేటట్లుగా నేను చేస్తాను. నాకు రాజకీయాలతో సంబంధం లేదు, పొలిటికల్ పార్టీలతో సంబంధం లేదు. ఖచ్చితంగా రేణుక్ గారు, మీరు ఈ విషయాన్ని బాబు గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది. యాక్చువల్లీ ఏపీలో చూస్తే గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి ఇచ్చేటువంటి ప్రయారిటీ మనకు సెకండ్ లార్జెస్ట్ బడ్జెట్ అన్నమాట. బడ్జెట్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనం ఎడ్యుకేషన్కే పెట్టాము. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాబోయే కాలంలో ఏదర్ దేర్ విల్ బీ అన్ ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయర్, వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఉండేటువంటిది 2. అందులో ఏది కావాలి అనేటువంటిది మీరు చూస్ చేసుకోవాలి. మీరు ఎంప్లాయీగా ఎక్కడైనా చేయాలనుకుంటున్నారా, లేదా ఎంప్లాయర్గా స్టార్టప్స్ పెట్టుకొని రేపు రాబోయే కాలంలో 10 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారా అనేటువంటిది. సో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ చెప్తున్నారు 35,000 రూపీస్ ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాము, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాము అని అంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ ఇదంతా కూడా. సో డెఫినెట్గా రాబోయే కాలంలో మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేటివ్ కూడా జయ చౌదరి గారు కానీ మేము కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే ఆ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇవి పాజిటివ్గా అవుతుందనేటువంటి దృక్పథంతో మేము కూడా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఇవన్నీ మెర్జ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి చోట టెక్నాలజీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఇక్కడికి రావటం మూలంగా మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడే విధంగా. మన లైఫ్లో పొటాటో చిప్స్ ఎంత కామనో ఎలక్ట్రానిక్ చిప్స్ కూడా అంతే కామన్ అవ్వబోతున్నాయి. క్వశ్చన్స్ మీరు ఎంత అడిగితే మీకు అంత నాలెడ్జ్ పెరుగుతుంది. త్రో యువర్ క్వశ్చన్స్, సర్చ్ యువర్ ఆన్సర్స్. ఎవరు మొదటి ప్రశ్న అడుగుతారు? ఐ యామ్ మంజుషా, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బైపీసీ, వై ఐ హావ్ టు టేక్ ఎంపీసీ, ఐ ఫైట్ విత్ దెమ్.
బట్ ఐ హావ్ టు చూస్ ఓన్లీ ఎంపీసీ బికాస్ ఆఫ్ ఓకే. నేను కూడా ఇలాగే బైపీసీ నాకు ఇంట్రెస్ట్ వెదర్ యు ఆర్ బైపీసీ ఆర్ ఎంపీసీ ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ఇవన్నీ మెర్జ్ అయిపోతున్నాయి ఇప్పుడు ప్రతి చోట టెక్నాలజీ వెళ్ళిపోతుంది ఇప్పుడు హెల్త్ కేర్లోను జువాలజీలోను బాటనీలోను ఎక్కడ చూసినా కూడా టెక్నాలజీ ఈజ్ అ ఫండమెంటల్ థింగ్ యూఆర్ యాక్చువల్లీ ఇన్ అడ్వాంటేజెస్ పొజిషన్ యూ పర్స్యూ వేర్ ఎవర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ బైపీసీ ఇస్ ఎ డొమైన్ అండ్ యువర్ టెక్నాలజీ దట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్ సో డెఫినెట్లీ యుల్ బి మోర్ సక్సెస్ఫుల్ దాన్ అదర్ పీపుల్ బికాస్ యూఆర్ ప్యాషనేట్ ఇన్ బైపీసీ దట్స్ యువర్ డొమైన్ ఏరియా అండ్ యూఆర్ ఆల్సో టెక్నాలజీ ఇంజనీర్ సో దిస్ టూ కాంబినేషన్ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ దట్ దిస్ షుడ్ హ్యావ్ ది డొమైన్ నాలెడ్జ్ ప్లస్ సమ్ టెక్నికల్ నాలెడ్జ్ కాబట్టి నీకు రెండు ఉన్నాయి కాబట్టి యూ షుడ్ థ్యాంక్ యువర్ పేరెంట్స్ నా గ్రాడ్యుయేషన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్గా కంప్లీట్ అయిన తర్వాత బేటా ఇండస్ట్రీస్లో మాకుండే రిసోర్సెస్ ఏంటి వాటికి మేము ఏ విధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక మినీ చైనా తయారవుతుంది మన ఈరోజు యాక్చువల్గా తిరుపతి దగ్గర టీసీఎల్ వాళ్ళు పెద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈరోజు ప్రారంభోత్సవానికి ఫౌండేషన్ స్టోర్స్ను మన ఆనరబుల్ చీఫ్ మినిస్టరు ఐటీ మినిస్టర్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు ఇలాంటి పెద్ద పెద్ద మల్టీ బిలియన్ డాలర్ కంపెనీస్ ఆ సిలికాన్ కారిడార్కి సిలికాన్ కారిడార్ అంటే మన తిరుపతి రేణుగుంట చిత్తూరు శ్రీ సిటీ అనంతపూరు ఇదంతా కలిపి సిలికాన్ కారిడార్ అంటున్నాము యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు ఇలాంటి మినీ చైనాని అక్కడ రిప్లికేట్ చేస్తున్నాము మొత్తం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ కాట్ నుంచి తర్వాత ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్ తర్వాత ఫర్మ్వేరు హార్డ్వేరు మొత్తం ఈ సిస్టమ్స్ అన్నీ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అన్నీ అక్కడ వస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రానిక్ ఈసీఈ చేసిన వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళు చేసిన వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రొవైడెడ్ అది కాకుండా ఇండస్ట్రీ 4.0లో ఐఓటీ బేస్డ్ కన్జ్యూమర్ ఐఓటీ తర్వాత ఇండస్ట్రియల్ ఐఓటీ బేస్డ్ అప్లికేషన్స్ చాలా వస్తున్నాయి వాటన్నిటి కూడా ఈసీఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి సో యూ హ్యావ్ దట్ యు ఆర్ ఆల్ అవర్ టాలెంట్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ టాలెంట్స్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ స్టేట్ ప్రొడ్యూసింగ్ టు ది మల్టీనేషనల్ కంపెనీస్ అక్రాస్ గ్లోబ్ మన లైఫ్లో పొటాటో చిప్స్ ఎంత కామనో ఎలక్ట్రానిక్ చిప్స్ కూడా అంతే కామన్ అవ్వబోతున్నాయి సార్ చెప్పారు జయ చౌదరి గారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి నౌ వీఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ టుమారో యూ విల్ బి కంట్రోలింగ్ ఆల్ ద డివైజెస్ యూజింగ్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ యూ కెన్ స్విచ్ ఆన్ అన్ ఎయిర్ కండిషనర్ స్విచ్ ఇట్ ఆఫ్ రిమోట్లీ గుంటూరు టౌన్లో ఉండి చేబ్రోల్లో ఉండే ఫ్రిడ్జ్ని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు అమెరికా నుంచి కూడా చేయొచ్చు సో దిస్ ఈజ్ ద రెవల్యూషన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ మెకానికల్ కో జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలంటే ఏం స్కిల్స్ కావాలి మనలో ఏం క్వాలిటీస్ ఉండాలి ఎలా సెలెక్ట్ అవ్వాలి ఓకే ఇక్కడ కృష్ణా జిల్లాలో అశోక్ లైలాండ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేస్తున్నారు అక్కడ అనంతపూర్లో కియా వాళ్ళు కొరియా నుంచి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ మెకానికల్ జాబ్స్ ఉన్నాయి అది వదిలిపెట్టేద్దాం కియా వాళ్ళు ఇప్పుడు 10th 11th 12th పాస్ అయిన వాళ్ళని తీసుకుని ఆటోమొబైల్ అప్రెంటిస్షిప్ అని ఒక కోర్స్ స్టార్ట్ చేసి అక్కడే ట్రైనింగ్ ఇచ్చి అక్కడే జాబ్ ఇస్తున్నారు ఐడియా ఉందా మీకు పేపర్లో 100 సార్లు వచ్చింది పేపర్ చదవాలి ఫస్ట్ పేపర్ చదవాలి ఈ రోజున కియా వాళ్ళు కార్లు అమ్మాలంటే 100 మంది 1000 మంది డీలర్లు కావాలి డీలర్షిప్ షాప్స్లో అమ్ముతారు ఐడియా ఉందా కార్స్ అమ్ముతారు కదా ఆ కార్ సర్వీసింగ్ చేయాలి తెలుసా మీకు ఐడియా ఉందా చేయాలి కదా ఎన్ని సర్వీస్ వర్క్షాప్స్ పెడతారు 1000 పెడతారు ప్రతి సర్వీస్ వర్క్షాప్లో కింద లెవెల్ టెక్నీషియన్ నుంచి సర్వీస్ మేనేజర్ దాకా ఎన్ని జాబ్స్ ఉంటాయో ఐడియా ఉందా ఈచ్ వర్క్షాప్లో మరి నువ్వు మెకానికల్ చదువుతున్నప్పుడు కనీసం ఒక ఆటోమొబైల్ ఉన్నప్పుడు నీ దగ్గర 2-వీలర్ ఉండే ఉంటుంది మీ నాన్నని బలవంతం చేసి కొనిచ్చి ఉంటావు కదా ఉందా ఉంది కదా సర్వీసింగ్ ఇచ్చావు ఎప్పుడైనా వెళ్ళి చూసావా ఎప్పుడైనా అక్కడ ఏం జాబ్స్ చేస్తున్నారు ఎవరేం చేస్తున్నారు చూసాను సార్ మరి ఎన్ని జాబ్స్ ఉన్నాయవయ్యా ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఒక్కొక్క డీలర్షిప్లో ఒక్కొక్క వర్క్షాప్లో 50 జాబ్స్ ఉంటాయి సర్వీస్ మేనేజర్ నుంచి మొదలు పెడితే షాప్ ఫ్లోర్ టెక్నీషియన్ దాకా సమ్మర్లో
వెళ్ళి ఏదైనా ఒక దాంట్లో ఏమండి నేను ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాను, లేదా నాకు ఒక ఇంటర్న్షిప్ ఇవ్వండి, లేదా నాకు నేను ఫ్రీగా మీకు ఏదైనా చేసి పెడతాను, నేను మెకానికల్ ఇంజనీర్ని నేను నేర్చుకోవాలని ఉంది అంటే 100% నీకు ఇప్పుడు కాదు 1 అవర్లో జాబ్ వస్తుంది. మై క్వశ్చన్ ఈస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఏ ఏ ఫీల్డ్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇప్పుడు జనరల్గా మీరు జావా ప్రోగ్రామర్ కానీ లేదంటే డాట్ నెట్ C#, ఇలా ప్రోగ్రామింగ్ చేసి మేబీ లైక్ 15-20,000 వస్తే, అదే ఈ బ్లాక్ చైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏరియాస్లోకి వెళ్తే కనుక యూ విల్ బీ ఏబుల్ టు గెట్ 50-60% మోర్, అండ్ మీకు జాబ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఐ బిలీవ్ యూ గైస్ ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ బైనరీ జీరోస్ అండ్ వన్స్ అండ్ యూఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ డిజిటల్ లాజిక్, రైట్? కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ దాట్ యూ స్టడీ. సో వెన్ యూ యాక్చువల్లీ హ్యావ్ అగైన్ ఐ మీన్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, డిజిటల్ లాజిక్ అండ్ ఆల్ దాట్, ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ లాజికల్ థింకింగ్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, యూ కెన్ ఆల్సో యాక్చువల్లీ వెంచర్ ఇన్ టు VLSI ఇండస్ట్రీ, బికాస్ వీ హ్యావ్ సీన్ సమ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ హూ హ్యావ్ గుడ్ లాజికల్ థింకింగ్ బట్ జస్ట్ నీడ్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ సర్క్యూట్ థియరీ, వాట్ యూ కాల్ ట్రైనింగ్, ఐ మీన్ గెట్ ఇన్ టు VLSI ఇండస్ట్రీ, డూయింగ్ వెరీ వెల్. యూఆర్ యాక్చువల్లీ రియలీ లక్కీ టు బీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకని చెప్తున్నారంటే, ఇందాక వక్తలు కూడా చెప్పారు, ఇప్పుడు కియా మోటార్స్, ఒక్క కియా మోటార్స్ వల్ల కొన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపితే కొన్ని లక్ష ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి. అదేవిధంగా చిత్తూరు డిస్టిక్లో తర్వాత శ్రీ సిటీ ఆ ఏరియాలో పెద్ద పెద్ద $multi-billion కంపెనీస్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, చైనాలో ఏ విధంగా అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయో ఆ కంపెనీస్ అన్నీ వచ్చేసి మన దగ్గర మన చిత్తూరు తర్వాత శ్రీ సిటీ ఆ ఏరియాలు పెడుతున్నారు. కాబట్టి చాలామందికి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. ఎలాంటి వేస్లో సైబర్ సెక్యూరిటీ అనే ఛాన్సెస్ ఉన్నాయి? సపోజ్ నాకు ప్రోగ్రామింగ్ రాదు, నాకు ఓన్లీ నెట్వర్కింగ్ స్కిల్సే ఉన్నాయి, దాన్ని మీరు నెట్వర్క్ సెక్యూరిటీ స్కిల్స్ లైక్ సిస్కో కానీ, చెక్ పాయింట్, ఈ కొన్ని డివైస్ మీద ట్రైన్ చేసుకోవచ్చు. అసలు నాకు ఈ రెండూ రావు, నెట్వర్క్ రాదు, మరి అప్లికేషన్ డెవలప్మెంట్ రాదు. ఇంకేమైనా ఛాన్స్ ఉందా సైబర్ సెక్యూరిటీలో? ఎస్. అదేంటంటే టెస్టింగ్ సైడ్, ఇది కంప్లీట్లీ ఆటోమేటెడ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయాలి, నెట్వర్క్ని ఎలా టెస్ట్ చేయాలి, ఇది చేసుకోవచ్చు. అసలు ఈ మూడు రావండి, నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, ఏమైనా చేయొచ్చా? ఎస్. వీళ్ళని క్వాలిటీ అనలిస్ట్ అంటారు. సైబర్ సెక్యూరిటీలో ISO 27000 ISO విన్నారా? ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా ఒక కంపెనీని ప్రిపేర్ చేయడం కానీ, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, కంపెనీ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీ, అది ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కంపెనీ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్ ఆర్ హెల్త్ కేర్ ఏదైనా కావచ్చు, వాటికి పనిచేయచ్చు. అసలు ఇవేమీ రావు. నాకు మేనేజ్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, సైబర్ సెక్యూరిటీలో ఇంకేమైనా చేయొచ్చా? ఒక R&D కంపెనీలో వాళ్ళ ప్రొడక్ట్ని మీరు మార్కెట్ చేయగలిగితే యూ గో ఫర్ సేల్స్, బిగ్లో ఉంది. వాటిని ఏమంటారంటే ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్ సెక్యూరిటీ అంటారు. పవర్ గ్రిడ్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ వచ్చేసి, ఈ డిఫెన్స్ ఇన్స్టలేషన్స్, వీటన్నిటిని, వీటి సెక్యూరిటీ ఇండియాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. ఈ ఏరియాలో కనుక ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి, వీటి మీద మీరు ట్రైనింగ్ తీసుకోగలిగితే వాళ్ళకి మీరు హెల్ప్ అవుతారు సైబర్ సెక్యూరిటీ డొమైన్లో. సాఫ్ట్వేర్ సైడ్ అయితే సివిల్ ఇంజనీర్స్ కానీ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. బాయ్స్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు, బట్ గర్ల్స్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, సైట్ వర్క్ ఎక్కువ తీసుకోవట్లేదు? ఇప్పుడు ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, మేము CIDC ఒక MOU టైప్ చేసాం, అది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్. వాళ్ళు ఏమంటే గర్ల్స్ బాయ్స్ అని కాదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. మీరు అవసరమైతే ఢిల్లీలో వాళ్ళు ఇస్తున్నారు, లేదంటే ఇక్కడ కూడా మేము ఒక కాలేజ్తో టైఅప్ అయ్యాము. సో ఇంకో 2-3 మంత్స్లో ఇలాంటి ఇంట్రెస్టెడ్ గర్ల్స్ ఆర్ బాయ్స్, వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకా బాగుంటుంది సైట్ ఇంజనీర్స్గా, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటువంటి టెక్నాలజీ మీద కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత మీకు బిల్డర్స్కి మేము వాళ్ళకు ఇంటర్ఫేస్ లాగా ఉన్నాము. సో డెఫినెట్గా మీకు రాబోయే కాలంలో, ఇప్పుడు ఏపీ రెరా వచ్చిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్కి ఒక సైట్ ఇంజనీర్తో పాటు స్ట్రక్చరల్ ఇంజనీర్, ఒక ఆర్కిటెక్ట్, ఆడిటర్, వీళ్ళందరూ కూడా ఉండవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఇంజనీరింగ్ సైడ్ నుంచి వీళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. కన్స్ట్రక్షన్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అని వెబ్సైట్ ఉంటుందమ్మా, NSDCలో కన్స్ట్రక్షన్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అని, దే ప్రొవైడ్ కోర్సెస్ విచ్ కెన్ ఎనేబుల్ యూ టు డూ లాట్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. అండ్ ఈ ఫీల్డ్ వర్క్లో ఒక 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 కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పర్ట్ CPM ఉంటుంది మీ సివిల్ ఇంజనీరింగ్లో, దాని కనుక అవగాహన తెచ్చుకుంటే లేడీస్ కెన్ డూ మచ్ బెటర్ దెన్ మెన్ ఇన్ ఆర్గనైజింగ్ థింగ్స్ అండ్ డూయింగ్ ద వాల్యూ చైన్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ.
మన ఇండియాలో ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, కానీ మన ఏపీ గవర్నమెంట్ సింగపూర్, జపాన్ అని వాళ్ళ ప్లాన్స్ని ఎందుకు అప్రూవల్ చేస్తున్నారు? మన ఇండియాలో మంచి సివిల్ ఇంజనీర్స్ అంటే మంచి సివిల్ ఇంజనీర్స్ ఎవరు లేరా? లేకపోతే గవర్నమెంట్ ఓన్లీ సింగపూర్, జపాన్ ప్లాన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఎవరెవరికి సైబరాబాద్ తెలుసు? హైదరాబాద్, సికింద్రాబాద్తో సైబరాబాద్ ఉందా లేదా దాని గురించి ఓన్లీ ఇద్దరికే తెలుసా? మీకు తెలీదు. ఎవరు దాన్ని, హూ ఇస్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ సైబరాబాద్? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మారుమూల గ్రామాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా అమెరికా వెళ్ళటం, ఇతర దేశాలకు వెళ్ళటమే కాదు, ఆ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ హైదరాబాద్కి ఎలా వచ్చాయంటే, ఆ రోజు మైక్రోసాఫ్ట్ సీఈఓని కలవటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఫైల్ చేతిలో పట్టుకొని వెళ్ళి కూర్చొని మాట్లాడి తీసుకొని వచ్చారు. అది వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, ఆ ఎకానమీ గ్రోత్ ఎలా వచ్చింది, ఇదంతా బికాస్ ఆఫ్ సైబరాబాద్. బట్ ద థాట్ ఎక్కడి నుండి? మనము మన దేశంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తోటే మనం ఉందాము. ఇంతకుముందు మాట్లాడుతూ అంటున్నారు మన ఆర్కిటెక్ట్స్ని అవమానించడం కాదా అన్నారు. అలాగే ఆ రోజు అనుకుని ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాల నుంచి మనం తీసుకురావటం అంటే మన దేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని మనం అవమానించినట్లే అని అనుకుని ఉండుంటే ఈరోజు సైబరాబాద్ వచ్చేదా? ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవా? ఈరోజు మనం రాష్ట్రం విభజన అయిన తర్వాత అమరావతి కొత్త మనము రాజధాని రావాలి. ఇది ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్. రాజధాని అంటే ఏదో ఒక 10 బిల్డింగ్స్, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెసే కాదు. అక్కడ మనం 9 సిటీస్ని ప్లాన్ చేశారు. హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, లా సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, ఈ విధంగా మనము 9 నగరాలు ఈ అమరావతిలో రావాలని అనుకున్నప్పుడు మనకి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి ఎలా వస్తాయి? ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తేనే మనకు మన వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఈరోజు సింగపూర్ రావటం మూలంగా వాళ్ళకున్నటువంటి కనెక్ట్స్, వాళ్ళకున్న గ్లోబల్ కనెక్ట్ మూలంగా మనకు రీజనల్ ఆఫీసెస్ రావచ్చు ఇండియాలో. ఆ రీజనల్ ఆఫీసెస్ వచ్చినప్పుడు అందులో ఎంప్లాయ్మెంట్ అంతా ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ రావటం మూలంగా వచ్చేటువంటి అన్ని అవకాశాలన్నీ ఎవరికి ఉపయోగపడతాయి అని అంటే మనం ఉన్నాం లోకల్గా, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి మనము ఇతర దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ నోహౌని తెచ్చుకుంటాం కానీ, ఇన్వెస్ట్మెంట్ని తెచ్చుకుంటాం కానీ, వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం ఫాలో అవటం అని అంటే, ఇట్ ఈస్ నాట్ మనము మనల్ని మనం తక్కువ చేసుకుంటాం కాదు, ఇంకా ఎదగటానికి ద థింక్ గ్లోబలీ అండ్ యాక్ట్ లోకల్లీ అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం కొరియన్ కంపెనీస్ వస్తున్నాయి, జాపనీస్ కంపెనీస్ వస్తున్నాయి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్కొక్క రంగంలో బెస్ట్ ఏ కంట్రీలో ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే, ఈరోజు ఆంధ్రప్రదేశమే ఒక మినీ ప్రపంచం అయిపోయింది. మీరు ఒకసారి ఆలోచన విధానం మనలో ఉన్నటువంటి ఒక దృక్పథాన్ని మార్చుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి మూలంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మీరు విజువలైజ్ చేస్తే, గతంలో ఎవరు సైబరాబాద్ అలా అవుతుంది అని ఊహించలేదు. ఈరోజు మీరు గచ్చిబౌలి, మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకసారి వెళ్ళి మీరు చూసి వస్తే, మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే వేరే దేశాల్లో మనము ఏదైతే సినిమాల్లో లేకపోతే టీవీల్లో చూస్తున్నామో అలా ఉన్నామా అనిపిస్తుంది. ఎవరు ఈ ఆలోచన చేసింది? ఒక ఆలోచన వేస్తే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనేటువంటిది అది మన లీడర్ యొక్క దృక్పథం. ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఇక్కడికి రావటం మూలంగా మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడే విధంగా. సో దట్ ఈస్ ది ఐడియా బిహైండ్ బ్రింగింగ్ ఇన్ ది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు అమరావతి. ఎలక్ట్రిక్ వెహికల్స్లో జస్ట్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అవుట్పుట్ అంతే, ఇంకా దాన్ని ఇంటర్నల్గా రీఛార్జ్ చేసుకోవచ్చు కదండి సార్, అది ఒక టెక్నాలజీ నా దగ్గర ఉంది సార్. ఇలాంటివి చాలా మంది దగ్గర చాలా టెక్నాలజీస్ ఉంటాయి, అవి ఎలా ఎక్స్పోజ్ చేయాలి? బట్ ద పాయింట్ ఇస్ 70-80% పీపుల్ ఫీల్ దట్ దేర్ టైమ్ ఈస్ వేస్టెడ్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్. వీఆర్ వరీడ్ మోర్ అబౌట్ బిగర్ ఇష్యూస్. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ చేద్దాం అనుకుంటుండే, ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ పెట్టి నువ్వు ఒక చిన్న అపార్ట్మెంట్ కట్టు ఫస్ట్ గుంటూరులో, లేకపోతే మీ ఇంట్లో మీ నాన్న నీ డిజైన్ ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాడా ఫస్ట్ నువ్వు అది నీ ఇంట్లో కన్విన్స్ చేయి. దెర్ వాజ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, నో వన్ కవర్డ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నో వన్ ఆస్క్డ్ అబౌట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎథికల్ హ్యాకింగ్, మాకు ఉద్యోగాలు ఒక బ్రాంచ్ ఇంకో బ్రాంచ్. అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ నువ్వు చూస్ చేసుకున్నావా? ఏదో సిస్టమ్ చూస్ చేసింది అసలు నీ బ్రాంచ్, ఓ సిస్టమ్లో పెట్టినావు ఈసీ ట్రిపుల్ ఈ సిఎస్సి పెడితే సివిల్ వస్తే నీ కర్మ నీకు సివిల్ వచ్చింది అనుకో,
ఎంతమంది ఇష్టంతో ఒక బ్రాంచ్ తీసుకున్నారు, సరే తీసుకున్నావు సరే, ఆ బ్రాంచ్లు ఏమైనా చేద్దామని అనుకుంటున్నావా? అది ఆలోచన లేదు. అండ్ డోంట్ కామెంట్ ఆన్ కోర్ సబ్జెక్ట్స్. లాస్ట్ స్టేట్మెంట్, ఎస్టర్డే ఐ మెట్ వన్ స్టూడెంట్, మై నౌ వన్స్ యూఆర్ సక్సెస్ఫుల్ యువర్ రిలేటివ్స్ విల్ కమ్ టు యువర్ ప్లేస్, దే విల్ బ్రింగ్ దేర్ కిడ్స్. దట్ కిడ్ సేస్ ఇఫ్ ఐ వర్క్ ఇన్ ఓలా ఐ విల్ గెట్ పేడ్ 30,000, ఇఫ్ ఐ గెట్ పేడ్ ఇన్ స్విగ్గీ ఐ గెట్ పేడ్ 25,000, బట్ ఇఫ్ ఐ డూ ఏ కోర్ జాబ్ ఐ గెట్ ఓన్లీ 8,000 rupees. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మీ టు వర్క్ ఎట్ 8,000? బట్ ఇన్ ఓలా యూ విల్ గెట్ 25,000 ఆఫ్టర్ 10 years ఆల్సో. యూ డోంట్ అండర్స్టాండ్ దట్ ద గ్రోత్ ఈజ్ నాట్ దేర్. డోంట్ గో ఫర్ మనీ ఇన్ ద అర్లీ డేస్. వర్క్ ఫర్ రైట్ ఎక్స్పీరియన్స్, చూజ్ రైట్ ఎంప్లాయర్, ఆస్క్ రెలవెంట్ క్వశ్చన్స్. ఇట్స్ డోంట్ ఆస్క్ ఫర్ ద హెక్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్. ఓకే, నేను టీవీ ఫైల్ వస్తా సార్, ఆ వీడియో మళ్ళీ నలుగురు షేర్ చేస్తా సరే, కానీ షేర్ చేసినప్పుడు వాడు అంటాడు ఏం క్వశ్చన్ అడిగినవరా నువ్వు అని. ఈరోజు ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మీకు టేక్ హోమ్ ఏంటి అనేది మీరు ఈవినింగ్ వరకు ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వచ్చినందుకు, ఇంత ఈవెంట్ చేసినందుకు మీరేం నేర్చుకున్నారు అన్నది ఓ చిన్న ఆలోచన చేయండి. రెండవది, మన వసంత్ గారు గురించి ఒకటి చెప్పాలి. వారు మామూలుగా బిజినెస్ ఎడిటర్గానే మీ అందరికీ పరిచయం ఉండొచ్చు, కానీ సోషల్ అవేర్నెస్, ఏదైనా చిన్న చిన్నవి సమాజంలో జరిగినప్పుడు మనందరికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది సామాజిక అంశాల పట్ల కూడా మనము స్పృశించి స్పందించేటువంటి ఒక తత్వాన్ని మనందరం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా వారిని మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు. మీరు ఫ్రమ్ మీడియా బ్యాక్గ్రౌండ్ అండి, లేదా యువర్ ఏ చార్టెడ్ అకౌంటెంట్? ఎంబీఏ చేశానండి. ఎంబీఏ చేశాను. ఎందుకంటే మార్నింగ్ చూసి బిజినెస్ దీనిలో మీరు ఎక్కువ దాని గురించి ఉంటే ఐ థాట్ యువర్ ఏ చార్టెడ్ అకౌంటెంట్, బట్ గుడ్, యువర్ ఏ బిజినెస్ గ్రాడ్యుయేట్. కానీ మామూలుగా మన జర్నలిస్ట్ లాగా ఒక స్పందించడం కానీ, మాట్లాడటం కానీ, నిలదీయటం కానీ వారిలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వం. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్ ఇన్ వసంత్ గారు. అనదర్ థింగ్, ఈరోజు మనకు TV5, ఇప్పుడు TV5 నాయుడు గారు ఒక మీడియా అంటే ఈరోజు ఏదో సంచలనాల కోసమో లేదా ఒక వార్తల కోసమో అంతేకాదు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తించి, ఇది టెలికాస్ట్ చేయటం మూలంగా లక్షలాది మంది ప్రేక్షకులకు ఉపయోగపడే విధంగా ఈ ఒక సోషల్ సర్వీస్ లాగా చేస్తున్నటువంటి TV5 చైర్మన్ నాయుడు గారికి కూడా మనందరి తరపున, మరి వసంత్ గారి ద్వారా మనం కూడా మన యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ రేణుక. ఇక్కడ పిల్లలకి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటం, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వటం. స్టూడెంట్స్ లో చాలా ఉత్సుకత ఉంది, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకి క్లారిటీ లేదు. వైల్ గ్రోయింగ్ అప్ ఐ డిడ్ లైక్ లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ త్రూ మై లైఫ్, అండ్ ఐ యామ్ హియర్ టుడే బికాజ్ లైక్ లాట్స్ ఆఫ్ మెంటర్స్ హెల్ప్డ్ మీ టు గెట్ టు దిస్ పొజిషన్. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రామకృష్ణ వెనుజియా, రామకృష్ణ టెక్నో టవర్స్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు నిర్మిస్తున్న రామకృష్ణ హౌసింగ్ వారి అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ రామకృష్ణ ఫార్చూన్ సిటీ ఇప్పుడు మన వైజాగ్ అచ్యుతాపురం నందు ప్రారంభించబడుతుంది. 122 ఎకరాల సువిశాల ఉడా లేఅవుట్, అవెన్యూ ప్లాంటేషన్, క్లబ్ హౌస్, 40-60-80 feet రోడ్స్ మరియు 100% వాస్తుతో ప్లాట్స్ బుకింగ్స్ ప్రారంభం. అతి త్వరలో హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా మీకు అందుబాటులో మీ రామకృష్ణ ఫార్చూన్ సిటీలో. వివరాలకు 9100201111, 9100301111. గోకుల్ గోకుల్ బనియన్లు, గోకుల్ గోకుల్ లోదుస్తులు, గోకుల్ బనియన్ సుఖమైనది, గర్వం పెంచే అందం ఇది. గోకుల్ బనియన్లు మరియు లోదుస్తులు. గోకుల్ గోకుల్ బనియన్లు. ఇక్కడ మనం ఆడుదాము దాగుడు మూతలు. ఈ రెండిట్లో తేడా ఏంటి చెప్పు? ఈ రెండు SSP ఎరువులు ఒకేలా ఉన్నాయి. ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. గ్రోమోర్ ప్యారీ సూపర్ లో ఖచ్చితంగా ఉన్న 16% ఫాస్ఫేట్, 11% సల్ఫర్, ఇంకా 19% కాల్షియం మట్టిని గులబారేలా చేస్తుంది. నువ్వు నిజంగా నా కళ్ళు తెరిపించావు. దిగుబడినే కాదు, సిరుల పంటని పండిస్తావు. ప్యారీ సూపర్. హాయ్ డాడ్. ఫోన్ భలే ఉంది. లావా Z61 విత్ ఫుల్ వ్యూ డిస్ప్లే. ధర ఎంత? 499. నమ్మలేకపోతున్నా. లావా Z61 కేవలం 499. ఇండియా రోజు ప్రగతి సాధిస్తోంది, రోజు దుమ్ములేస్తుంది. దానికోసం బర్జర్ యాంటీ డస్ట్ పెయింట్ డస్ట్ గార్డ్ టెక్నాలజీ. ఇది గోడలపై దుమ్మును నిలువనివ్వదు. ఇంటిపై వచ్చే దుమ్ము ఇక నిలవలేదు. జెంటిల్మెన్లకు తగిన దుస్తులు ఉదయం, పంచలు, షర్ట్లు. ఉదయం ధరిస్తేనే జెంటిల్మెన్. బుడిబుడి అడుగులకి
అమ్మే నమ్మకం. నిలకడగల పయనానికి నాన్నే నమ్మకం. నూతన దంపతులకు నూరేళ్ల నమ్మకం. మీ సొంతింటి కల సాకారానికి సంపూర్ణ నమ్మకం. స్కంధాంక్షి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. అమ్మా, మీరా విత్ చిన్న ఉల్లిపాయలు డాండ్రఫ్ కి బెస్ట్ మా. డాండ్రఫ్ కా? అవును. మీరిద్దరు చిన్న ఉల్లిపాయల గురించి చాలా పెద్ద విషయం చేస్తున్నారు. ప్రూవ్ చేయగలరా? ఇంకా ఏమైనా ప్రూఫ్ కావాలా? పరిచయం, చిన్న ఉల్లిపాయలు మరియు మెంతుల శక్తి గల మీరా యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఇది డాండ్రఫ్ తో పోరాడుతుంది మరియు జుట్టును మృదువుగా చేస్తుంది. సరికొత్త మీరా యాంటీ డాండ్రఫ్ షాంపూ, చిన్న ఉల్లిపాయలు పెద్ద మార్పు. తెలుగువారి అభిమాన్ న్యూస్ ఛానల్ టీవీ 5, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సమర్పిస్తున్న కాలేజ్ కనెక్ట్ సిరీస్ 2 మొట్టమొదటి కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాంలో ఉన్నాం మనం. ప్రస్తుతం మనం సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు క్యాంపస్లో ఉన్నాం. సో సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు క్యాంపస్లో ఇంటరాక్టివ్ సెషన్ ముగిసింది. ఇక నెక్స్ట్ ఎక్సైటింగ్ ప్రోగ్రామ్ మెంటర్ మెంటీ కనెక్ట్. సో సుమారుగా 12 మందికి పైగా మెంటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సెయింట్ మేరీస్ క్యాంపస్లో. సో ఈ 12 మంది మెంటర్స్ ఎటువంటి మెంటీస్ని సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళతో ఏ విధంగా వాళ్ళ మెంటర్ మెంటీ కనెక్ట్ జరుగుతుందో ఒకసారి చూసొద్దాం. కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ చాలా ఒక మంచి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఫర్ ది కాలేజ్ స్టూడెంట్స్. ఎందుకంటే చాలామంది కాలేజ్ పిల్లలకు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు. అంటే ఒక డైరెక్షన్లెస్గా ఉంటారు, ఒక అప్రహెన్షన్తో ఉంటారు వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద. అటువంటి వాళ్లకు ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది మెంటర్స్, అంటే వేరియస్ ప్రొఫెషన్స్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ వాళ్ళ వ్యాపార రంగాలని బాగా అభివృద్ధి చేసుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పిల్లలకి ఎలా చేయొచ్చు, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటం, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వటం, వాళ్ళని ఒక వాళ్ళ యొక్క శిష్యులుగా తయారు చేసుకుంటాం. ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయటం మూలంగా పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యం పెరగటం, మనకు ఒకరు ఉన్నారు, ఒక మనకి ఏదైనా అవసరం వస్తే గైడ్ చేయటానికి నిష్ణాతులు ఉన్నారు, మనకు కావాల్సినటువంటి రంగంలో ఒక అప్రోచ్ అవ్వటానికి ఇప్పటివరకు ఎటు వెళ్ళాలో తెలియని వాళ్ళకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మెంటర్స్ హు ఆర్ అవైలబుల్ టుడే అండ్ హు హావ్ కమ్ టు గైడ్ ద స్టూడెంట్స్, దే హావ్ అలౌడ్ అస్ టు ఓపెన్ అవర్ సెల్వ్స్ టు ద వైడ్ మార్కెట్ అవైలబుల్ అండ్ అలౌ అస్ టు థింక్ డిఫరెంట్లీ. And I hope that these programs are conducted more often so that the juniors will get to know more about the opportunities that lie ahead of them. And I really happy that the college connected this program. Thank you. ఈ టీవీ 5 అండ్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ కింద ఇవాళ ఈ క్యాంపస్లో ఉన్నాము. జయేష్ చౌదరి గారితో ఒక స్టేజ్లో పాలు పంచుకుని యాజ్ ఎ మెంటార్ చాలామంది స్టూడెంట్స్ని అడ్రస్ చేశాము. ఇవాళ నేను చూసింది ఏంటంటే స్టూడెంట్స్లో చాలా ఉత్సుకత ఉంది ముందుకు రావాలి, వెళ్ళాలి అని. కానీ కొన్ని చోట్ల వాళ్ళకి క్లారిటీ లేదు. ఇవాళ మీటింగ్ వల్ల చాలా క్లారిటీ వచ్చింది. ఎక్కడైతే మనం ఒక ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నామో అదొక్కటే కాకుండా తతిమా బ్రాంచెస్ గురించి కూడా మనకి అవగాహన ఉండాలి, బేసిక్ అవగాహన ఉండాలి అనేది ఒకటి తేటతెల్లమైంది. తర్వాత పొటెన్షియల్ చాలా ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు అకాడమియా ఇండస్ట్రీ కనెక్షన్ అనేది ఇటువంటి మీట్స్లో బాగా జరుగుతుంది. ఐ స్పెసిఫికలీ అప్రిషియేట్ టీవీ 5 గ్రూప్ ఫర్ హ్యావింగ్ గాన్ ఫార్వర్డ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ గుడ్ కనెక్ట్ ప్రోగ్రామ్ విత్ ఆల్ ద కాలేజెస్. వెన్ యూఆర్ ఇన్ ద స్టూడెంట్ లైఫ్ వీ డోంట్ నో హౌ టు కవర్ అవర్ కెరియర్, హౌ టు బిల్డ్ అప్ అవర్ కెరియర్స్ టువర్డ్స్ ద ఇండస్ట్రీస్. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డౌట్స్. బై దిస్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద మెంటర్ అండ్ మెంటీస్ వీ హ్యావ్ బిల్డ్ అప్ ఎ బ్రిడ్జ్ ఓవర్ దాట్ అండ్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్. దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ అస్ అండ్ దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ దట్ వీ గాట్ ఫ్రమ్ అవర్ కాలేజ్. ఓకే, హలో అండి, నా పేరు ఓబుల్పతి. ఐఎమ్ ది సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ మూన్ చార్ట్స్, విచ్ ఈస్ ఏ బ్లాక్ చైన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. సో అండ్ ఐ కమ్ ఫ్రమ్ లైక్ ఎ వెరీ స్మాల్ లైక్ ఫ్యామిలీ, లైక్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. సో వైల్ గ్రోయింగ్ అప్ ఐ డిడ్ లైక్ లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ త్రూ మై లైఫ్ అండ్ ఐఎమ్ హియర్ టుడే బికాస్ లైక్ లాట్స్ ఆఫ్ మెంటర్స్ హెల్ప్డ్ మీ టు గెట్ టు దిస్ పొజిషన్ అండ్ ఐఎమ్ హియర్ లైక్ యూనో ఐ గెస్ లైక్ ద కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ హెల్పింగ్ మీ టు డూ ద సేమ్ టు అదర్ స్టూడెంట్స్ టు సార్ట్ ఆఫ్ లైక్ యూనో పే బ్యాక్
the thing that I owe to them. I hope like I will be able to make some impact, like some or other impact to help other students who are like me to reach the same potential that they have. మా కాలేజ్లో ఇలాంటి ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్స్ వల్ల అసలు బయట ఉన్న టెక్నాలజీస్ మీద అసలు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్ మీద మాకు ఎలాంటి అవగాహనలు కావాలి, అసలు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి మాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ కలిగించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీగా వచ్చింది. మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ కూడా అంత బాగుంటుంది. ఇట్లా మా కాలేజెస్కి ప్రతిసారి రావాలని మేము అనుకుంటున్నాం. I would like to thankful Sri J.A. Chaudhary Garu, who is my mentor and guru. And today program has really been helped us to identify the mentees. And we interacted with a lot of engineers at St. Mary's. And we found a positive attitude with them, and they are very much serious. And what we would like to tell to the college management and also to the government of Andhra Pradesh is that we have a lot of talents across the state, and it is our prime responsibility for us to train them and mentor them and groom them. And my job is my core responsibility is mentoring and coaching the students since 2003. And I have mentored around 25,000 students, and around 10,000 students have got very good employment, and they became entrepreneurs. So as per our honorable CM Chandrababu Naidu Garu, okay, he said the student should be either he should be employed or he should be entrepreneur. Okay, so that is what we are targeting, and we have a lot of talent in our state itself, and we would like to groom them. And today I have identified there are nearly 40 students who have shown interested, and they are under me, so I am the mentor for them. I'm a very strong believer of the College Connect program, which gives an opportunity to connect with students early on before they graduate, and give them the right direction to have them get a nice entry-level job, and as well as get them into a path where they can fulfill their dreams. Thank you very much for this opportunity. ఇప్పటి వరకు ఆపర్చునిటీస్ ఎనీ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా మాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఒక్కటే ఉంటుంది అని అనుకున్నాము మేము. బట్ ఇప్పుడు జరిగిన ఈ ప్రోగ్రామ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్యూచర్లో ఏదైనా ఇంజనీర్స్ అయ్యి ఏదైనా జాబ్ చేయాలంటే ఇంటర్వ్యూస్ అనేది వాటి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వాటి వలన మనకి ఇంటర్వ్యూస్ కనెక్ట్ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి మొత్తం ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీస్, మెయిన్ ఇండస్ట్రీస్ ఏంటంటే ఏ బ్రాంచెస్కి ఏ ఇండస్ట్రీస్ సూట్ అవుతుంది అలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల మనకి మాకు చాలా యూస్ఫుల్ అయింది, అడ్వాంటేజ్ అయింది. ఐ స్పెండ్ సమ్ టైమ్ మా వన్ ఆన్ వన్ విత్ సమ్ ఆఫ్ ది ఈసీఈ బ్రాంచ్ స్టూడెంట్స్, అండ్ ప్లానింగ్ టు యాక్చువల్లీ టేక్ ఐ మీన్ ఎ ఫ్యూ students as mentees for a lifetime, and then I'm really looking forward to mentoring them, and then hopefully I'll be able to add a lot of value to their career. College Connect ane program conduct chesinanduku TV5 valliki ma college management ki chala thanks. It is very helpful for us. Future lo VLSI కి చాలా డిఫికల్ట్ అనుకున్నాము, కానీ సార్ చెప్పిన దానివల్ల అది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మేము నేర్చుకున్నాము సార్. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు TV5 వాళ్ళకి అండ్ కాలేజ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్. ఎవరి ఐడియా జయ చౌదరి గారు ఇంకా అదర్ అడ్వైజర్స్ హూఎవర్ గాట్ దిస్ ఐడియా, ఇట్ ఇస్ వండర్ఫుల్. పిల్లలకి చాలా అవసరం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. వీళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడము అనేది చాలా అవసరము. అది కనుక్కోవడము, అది ఇది అవసరము అని కనుక్కొని దాని గురించి ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారంగా ఇక్కడ ఇంతమంది మెంటర్స్ని ఇన్వైట్ చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా అవసరమైందని గమనించడం అనేది చాలా గొప్ప విషయము. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద గవర్నమెంట్ అండ్ TV5 ఫర్ కండక్టింగ్ సచ్ ఈవెంట్, అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ హియర్. మెంటర్స్ అందరూ కూడా చాలా బాగా సజెషన్స్ ఇచ్చారు. పిల్లలకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్, ఐఎమ్ డాక్టర్ కుమార్, ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఫర్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూర్. ఇట్ ఈస్ రియల్లీ ఎ ప్లెజర్ టు హ్యావ్ ద TV5 హియర్ హ్యావింగ్ ఏ స్మాల్ ఈవెంట్ విత్ అవర్ క్యాంపస్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్.
and we are really happy to see that our students have interacted with many of the industrial experts and giants, including the IT advisor of our government of Andhra Pradesh, Mr. J.A. Chaudhary Garu. Thanks for his valuable presence here, and also other mentors. More than 15 industries have participated in this event, giving their valuable advices and motivations to our students. Once again, thanks to TV5 for having this program at our campus. Finishing school lo emi nerpistaru students ikkada labha apeksha undagoddu labhalu venaka teeskolem anedi teliyakunta chaala mandi join ayyaru. సొసైటీకి డెవలప్మెంట్కి మధ్య ప్రధాన వారధి విద్యా వ్యవస్థ మాత్రమేనని స్ట్రాంగ్గా నమ్మిన రెవరెండ్ కేవీకే రావు ప్రమోట్ చేసిన సెయింట్ మేరీస్ గ్రూప్కు సంబంధించిన గుంటూరు క్యాంపస్లో మనం ఉన్నాం ప్రస్తుతం. సెయింట్ మేరీస్ గ్రూప్కి మొత్తం 4 క్యాంపస్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, గుంటూరులో ఒకటి, అలాగే ప్రకాశం జిల్లాలో మరొకటి, అలాగే తెలంగాణలో హైదరాబాద్లో అండ్ కోల్కతా. ఈ 4 క్యాంపస్లో కలిపి మోర్ దాన్ 22,000 స్టూడెంట్స్ రకరకాల కోర్సుల్ని అభ్యసిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా చేబ్రోలు, గుంటూరు నుంచి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేబ్రోలు అనే గ్రామంలో సెయింట్ మేరీస్ గ్రూప్కి సంబంధించిన ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నాం. సో ఈ కాలేజీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పటికీ కూడా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు ఈ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని. సో ఈ గ్రూప్ ఎంత స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎటువంటి అట్రాక్టివ్ క్యాంపస్ని ఇక్కడ ఏర్పాటు చేసిందంటే అమెజాన్, HCL, అలాగే యాక్సెంచర్ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఈ క్యాంపస్కి వచ్చి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చేస్తున్నాయంటే ఈ రూరల్ కాలేజ్కి ఉన్న విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు. సో సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో భాగంగా ఉన్న సెయింట్ మేరీస్ చేబ్రోలు క్యాంపస్ ప్రత్యేకతలు ఏంటో, విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు క్యాంపస్లో ఉన్నాం మనం ప్రస్తుతం. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ రెవరెండ్ కేవీకే రావు గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సో నమస్తే కేవీకే రావు గారు. 4 క్యాంపస్లు ఉన్నాయి మీకు మొత్తం ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న చేబ్రోలు క్యాంపస్తో పాటు ప్రకాశం జిల్లాలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, అలాగే కోల్కతాలో ఒకటి. సో ఏంటి 4 క్యాంపస్ల విశిష్టత, ఇప్పుడు మనం ఉన్న ఈ క్యాంపస్ ప్రత్యేకత ఏంటి? గుంటూరులో ప్రత్యేకంగా సామాజిక బాధ్యతలతో ఈ 2 కాలేజీలు పెట్టానండి నేను. ఒకటి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ, ఒకటి కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ. మా మోటో ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్ అఫోర్డబుల్ ఫీ. స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ చదువుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 35,000 ఏదైతే గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ ఇస్తుందో ఆ 35,000తో ఖచ్చితమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనే మోటివ్తో మేము నడుపుతున్నామండి. మేము ఇవాళ 35,000 ఫీజుతో మేము 100,000 రూపాయల వాళ్ళ కాలేజీతో ఏమాత్రం తగ్గకుండా మీరు మా ల్యాబ్స్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ చూడండి, బిల్డింగ్లు చూడండి, లైబ్రరీ చూడండి, మా ప్లేగ్రౌండ్లో చూడండి, మేము 100,000 రూపాయలు ఛార్జ్ చేసే వాళ్ళతో ఎవరితో కూడా ఏ విషయంలో కూడా మేము తక్కువ కాకుండా 35,000తో నడుపుతున్నాం. షూర్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా లేదా స్టూడెంట్స్లో ఉన్న వైబ్రెన్సీ చూసినా, అక్కడ చూస్తున్నాం మనం చాలా ఎనర్జెటిక్గా వైబ్రెంట్గా ఉన్నారు. సో చక్కగా వైపు ప్లేగ్రౌండ్స్లో పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు. సో ఎలా సాధ్యపడుతుంది, వర్కౌట్ అవుతుంది అసలు మీకు? ఇక్కడ కాలేజీలన్నీ చాలామంది పార్ట్నర్స్గా స్టార్ట్ చేశారు. 5 పార్ట్నర్లు 6 పార్ట్నర్లు, 1 ఎకరా ల్యాండ్ ఇచ్చిన ఆయన పార్ట్నరు. పాపం వాళ్ళు అమాయకంగా తెలియక ఇది నో ప్రాఫిట్, ఇక్కడ లాభాపేక్ష ఉండకూడదు, లాభాలు వెనక్కి తీసుకోలేము అనేది తెలియకుండా చాలామంది జాయిన్ అయ్యారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాధ్యమైనది తొందరగా వాళ్ళ పెట్టుబడి వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నప్పుడు, బ్యాంకు లోన్స్ ఉన్నప్పుడు అడ్మిషన్స్ ఇవాళ 50% కంటే ఎక్కువ నిండటం లేదు. సీట్లు నిండినప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది, కానీ 100%, 80% సీట్లు నిండినా కూడా బ్యాంకు లోన్లు పెద్దగా లేకపోయినట్లయితే, పార్ట్నర్స్ లేకపోయినట్లయితే, సింగిల్ మేనేజ్మెంట్ అయితే 35,000తో ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. సో మీరు మీకు 100% ఆక్యుపెన్సీ ఉంటుందా? 85% ఆక్యుపెన్సీ ఉంది. ఓకే, సో ఆల్ బ్రాంచెస్ ఉన్నాయండి? ఈసీఈ, మెకానికల్, ఐటి, ఓకే, సిఎస్సి, సిఎస్సి, ఈసీఈ, సివిల్, అన్ని బ్రాంచ్లు ఉన్నాయండి. ఎంబీఏ ఉన్నది, ఎంసీఏ ఉన్నది, ఫార్మసీ ఉన్నది, పాలిటెక్నికల్ కూడా ఉన్నాయి. ఓకే, సో నార్మల్గా రూరల్ కాలేజ్ అనగానే మనకు
ప్లేస్మెంట్స్కి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుందని అనుకుంటారు. అదొక పర్సెప్షన్ ఉంది. సో మీ విషయంలో ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? ప్లేస్మెంట్ అనేది జనరల్గా ఇవాళ కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్లు మోసం చేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఫీజు అని, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని 25,000 కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫోర్త్ ఇయర్లో. అదేం అక్కర్లేదండి, మేము ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి మేము వాళ్ళకి ఫోర్త్ ఇయర్ దాకా ఒక ప్రణాళికాబద్ధంగా మేము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాం. వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్, స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళని ఎంప్లాయబుల్గా మార్చే ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా మా దగ్గర 50% కంటే అబోవ్ కాలేజీలో ఉండగానే సెలెక్ట్ అవుతున్నారు. అంటే 4 సంవత్సరాల్లో నుంచి కంటిన్యూస్గా అదే పనిగా చదివే వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుందండి. ఫైనల్ ఇయర్లో ఏదో సిఆర్టీ ప్రోగ్రామ్ అని ఆ ఒక్క ప్రోగ్రామ్ చదువుతున్నప్పుడు మాత్రం వాళ్ళ కష్టంగా ఉంది. మా దగ్గర సాటిస్ఫాక్టరీ ప్లేస్మెంట్ రికార్డు ఉంది. యా, మీ దగ్గర ఉన్న బ్రోచర్లో నేను చూశాను, ఆల్ ఎంఎన్సీస్ కూడా ఇక్కడికి వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహిస్తున్న సంగతి చూసాను. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ థింగ్, ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఏంటి ఫినిషింగ్ స్కూల్లో ఏమేమి నేర్పిస్తారు స్టూడెంట్స్? ఫినిషింగ్ స్కూల్ ఇంతకుముందు చెప్పాను నేను, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఫినిషింగ్ స్కూల్ అంటే బియాండ్ ది సిలబస్ అండి. కాలేజీలో చెప్పే యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ కాకుండా ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని అదనపు నైపుణ్యాలు నేర్పడం అనేది ఫినిషింగ్ స్కూల్ అండి. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా మేము ఒక సిలబస్ ఒకటి డిజైన్ చేసి దాన్ని నేర్పుతున్నామండి స్టూడెంట్స్కి. అది ఫినిషింగ్ స్కూల్. సో ప్రస్తుతానికి ఏ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్స్ కనిపిస్తుంది? ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే కంప్యూటర్ సైన్స్ ఫస్ట్లో ఉందండి, ఎలక్ట్రానిక్స్ సెకండ్లో ఉన్నది. డిమాండ్ సంవత్సరంకి మారుతుందండి. ఈ మాకు తెలంగాణలో చూసినట్లయితే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళేమో మెకానికల్ జాయిన్ అవుతున్నారు, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళేమో సివిల్ జాయిన్ అవుతున్నారు. అంటే డిమాండ్ స్టేట్కి బట్టి, మనిషికి బట్టి, ప్రాంతానికి బట్టి మారుతూ ఉంటుందండి. అలాగే స్టూడెంట్ అడ్మిషన్స్లో బాయ్స్కి గర్ల్స్కి మధ్య ఎటువంటి రేషియో ఉంది? 50-50 ఉంటున్నారా? ఇప్పుడు గర్ల్స్ చాలా ఎక్కువ మంది ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారండి, అదొక మంచి పరిణామం. అదే కాకుండా చాలా కష్టపడి చదువుతున్నారు, చాలా బాధ్యతాయుతంగా ఉన్నారు. మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు డెవలప్ ఎక్కువ స్టార్ట్ చేసిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. ఈ క్రెడిట్ నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఇన్ని కాలేజీలు వచ్చినాయి. దీనివల్ల చాలా మంచి డెవలప్మెంట్ నడుస్తుంది రాష్ట్రం. గర్ల్స్ కూడా ప్రత్యేకంగా చాలామంది పోటీపడి, అబ్బాయిల కంటే ఎక్కువగా పోటీపడి, ఎక్కువసేపు ట్రైనింగ్ ప్రోగ్రాముల్లో ఉండి వాళ్ళు చదివి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అమ్మాయిల్లో పాస్ పర్సంటేజ్ కానీ, అమ్మాయిల్లో ప్లేస్మెంట్ రికార్డు కానీ అబ్బాయిల కంటే ఎక్కువ ఉన్నదండి. నార్మల్గా రూరల్ ఏరియాలో ఉన్న కాలేజెస్ అనగానే ఫ్యాకల్టీకి సంబంధించి ఏమైనా కొంత క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనే ఒక, అది కూడా అగైన్ అనదర్ పర్సెప్షన్. సో మీరు ఎలాగా క్వాలిటీ ఫ్యాకల్టీని మెయింటైన్ చేయగలుగుతున్నారు, రిటైన్ చేయగలరు? ఇప్పుడు ఇంతకుముందు 1:15 రేషియో ఉండేదండి, అది 1:20 రేషియోకి వచ్చి తగ్గింది. అది 20 మందికి ఒక ఫ్యాకల్టీ అనేది. ఫ్యాకల్టీ అనేది జనరల్గా ఎప్పుడు కూడా షార్టేజ్ ఎక్కడ లేదండి, స్కేర్సిటీ ఎక్కడ లేదు. ఫ్యాకల్టీ ఏం చెప్తారంటే వాళ్ళు రెగ్యులర్గా నెలవారీ 31st రాగానే జీతం కోరుకుంటారు. ఇంతకుముందు రీఎంబర్స్మెంట్ కొంచెం లేట్ అయినప్పుడు మంచి ఫ్యాకల్టీ ఎక్కడైతే రెగ్యులర్గా జీతాలు ఇచ్చేవాళ్ళు అక్కడికి మారుతూ ఉండేవాళ్ళు. మేమైతే గత 15 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా జీతం లేట్ చేయలేదు. సో ఫ్యాకల్టీ రెగ్యులర్గా జీతాలు పే చేసే కాలేజీలో ఉంటున్నారండి, మంచి ఫ్యాకల్టీనే దొరుకుతున్నారు. డాక్టరేట్ల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నది, డాక్టరేట్లు మాత్రం చాలా షార్టేజ్లో ఉన్నది. ఎంతమంది డాక్టరేట్స్ ఈ క్యాంపస్లో ఉన్నారు? మా దగ్గర 18 మంది డాక్టరేట్లు ఉన్నారండి. ఇంకా డాక్టరేట్లను ఎక్కువ చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే 35,000 ఫీజుతో మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాం, కానీ డాక్టరేట్లు కొంచెం, డాక్టరేట్ అనగానే 150,000 జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది, దాంట్లో కొంచెం వెనకబడి ఉన్నాం. ఆ ఆస్పెక్ట్ మాత్రం కొంచెం వెనకబడి ఉన్నాం. సో కేవీకి రావు గారు, మామూలుగా మీకు 4 క్యాంపస్ ఉన్నాయి. హైదరాబాద్ క్యాంపస్ ఐ థింక్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 120 ఏకర్స్, ఇక్కడ 30 ఏకర్స్ క్యాంపస్. సో ఎలాగ దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? 96లో కాలేజీ స్టార్ట్ చేసామండి. 96లో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కోటాలో బాగా డబ్బులు వచ్చాయండి. మేనేజ్మెంట్ కోటాలు, ఫీజులు కూడా అప్పుడు 65,000, 70,000, 80,000 అట్లా ఫీజులు ఉండేవండి. మేము సర్ప్లస్ మొత్తాన్ని రీఇన్వెస్ట్ చేసామండి, బయటకు తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లోనూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. సర్ప్లస్ని ఎడ్యుకేషన్లోనూ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇదంతా చేయగలిగాము. స్టూడెంట్స్ బాగా కోఆపరేట్ చేసి, ఇదంతా సమాజానికి సంబంధించిన ఆస్తి, నా ఆస్తి కాదు. వీ థ్యాంక్ అవర్ ఓల్డ్ కంట్రీ విత్ దేర్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు డెవలప్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొంతమంది గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ కూడా మీ దగ్గర, గోల్డ్ మెడల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. మా దగ్గర మా హైదరాబాద్ క్యాంపస్ అయితే ప్రత్యేకంగా అది మినీ యూనివర్స్ లాగా ఉంటుందండి. 29 రాష్ట్రాల నుంచి, 25 దేశాల నుంచి మా దగ్గర అక్కడ స్టూడెంట్స్ ఉన్నారండి. ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ రిచ్ అండి ఫస్ట్ మేము చేసేది. రెండో ఏంటంటే అకౌంటబుల్గా చాలా బాధ్యత అయితే ఉంటాం. నేనైతే
ఉన్న 22,000 మందిలో దగ్గర 12-13,000 మందిని పేరుతో పిలుస్తానండి. రోజు క్లాసులకు వెళ్తుంటాము, ఇంటరాక్షన్ అవుతుంటాము. 2 రోజులు గుంటూరులో ఉంటే ఒక రోజు ఒక స్టూడెంట్ ఇంటికి భోజనానికి వెళ్తాను, 2 రోజు ఒక ఫ్యాకల్టీ ఇంటికి భోజనానికి వెళ్తాము. అక్కడ దగ్గర స్టూడెంట్స్తోనూ ఫ్యాకల్టీతో మాట్లాడటం వల్ల మాకు సమస్యలు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఇమ్మీడియట్గా వాటిపైన చర్యలు తీసుకుంటాం. మా దగ్గర ఎక్కడ అన్రెస్ట్ ఉండదు. ప్రతి స్టూడెంట్ని అడ్రస్ చేస్తాము, వాళ్ళలో ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది సెంట్ మేరీస్ ఫ్యామిలీ అనుకుంటారు, కానీ ఎవరు మేనేజ్మెంట్ వేరు, స్టూడెంట్స్ వేరేనే ఫీలింగ్ ఎక్కడ కూడా లేదు. కాలేజ్ కనెక్ట్ సిరీస్ 2 ఫస్ట్ ప్రోగ్రామ్ మీ కాలేజ్లోనే మీ క్యాంపస్లో నిర్వహిస్తున్నాం మేము. సో వాట్ యు సే అబౌట్ కాలేజ్ కనెక్ట్? చాలా చక్కటి ప్రోగ్రామ్ అండి. నేను టీవీ 5 ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక దగ్గర ఇప్పటిదాకా ఒక 10 నుంచి 15 మంది ఎక్స్పర్ట్స్, అన్ని రంగాల్లో ఎక్స్పర్ట్స్ కాలేజీకి వచ్చి చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, చాలా బిజీగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ మీరు వాళ్ళతో పాటు ఐటీ అడ్వైజర్ గారిని, వేణుగ్ గారిని, మీరు ఇంతమందిని మీరు ఇక్కడ తీసుకురావటం అనేది సామాన్యమైన విషయం కాదు. ప్రత్యేకంగా మీకున్న సామాజిక బాధ్యతనే నేను ఒక ఎడ్యుకేషనిస్ట్గా అభినందిస్తున్నాను. గ్రాండ్ సక్సెస్ అండి ఇది. స్టూడెంట్స్కి అన్ని రకాల ప్రశ్నలు, మీరు చెప్పారు త్రో యువర్ క్వశ్చన్స్, సెర్చ్ యువర్ ఆన్సర్స్ అని, చాలా బ్రహ్మాండంగా క్లిక్ అయిందండి. మా స్టూడెంట్స్ అయితే చాలా నిజాయిగా దే లెర్న్డ్ ఎలాట్, వాళ్ళకి చాలా మంచి అవేర్నెస్ వచ్చింది. ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఈ మెంటార్స్ అయితే కొంతమందిని మెంటీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కెరీర్ అంతా వాళ్ళు తీర్చిదిద్దాం అనేది ఇంకొక పెద్ద కాన్సెప్ట్ అండి. ఇది జనరల్గా ఇది నాకు తెలిసి నా 57 సంవత్సరాల చరిత్రలో చక్కటి ప్రోగ్రామ్ అండి. ఇది ఖచ్చితంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, అన్ని కాలేజీల్లో కూడా తీసుకెళ్ళండి. స్టూడెంట్స్కి చాలా లాభం జరుగుతుంది. థ్యాంక్ యూ రావు గారు. వీ హోప్ యువర్ స్టూడెంట్స్ గాట్ దేర్ ఆన్సర్స్ ఫ్రమ్ దేర్ క్వశ్చన్స్. మా మెంటర్స్ నుంచి వాల్యుబుల్ ఇన్పుట్స్ వాళ్ళు తీసుకున్నాను అనుకుంటున్నాం. అలాగే వీ విష్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ గుడ్ సక్సెస్. వీ హోప్ యూ విల్ ఎక్స్పాండ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్ అండ్ ఎంటర్ ఇన్ టు న్యూ ఏరియాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారుగా రెవరెండ్ కేవీకే రావు గారు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రత్యేకతల గురించి వారు చెప్పిన మాటలు విన్నాం. సో ఇది ఈ వారం కాలేజ్ కనెక్ట్ సిరీస్ 2 మొదటి భాగం. సో మరొకసారి వచ్చే ఎపిసోడ్లో మరొక కాలేజీలో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.